నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆగస్టు 22 మీ పుట్టినరోజా. ఈ రోజు ఈ ప్రముఖులు కూడా జన్మించారు. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మీకు ముందుగా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టిన రోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే పుట్టినరోజు అనేది మనందరి జీవితంలో ఓ గొప్ప తీపి గుర్తు. మనమంతా పుట్టిన రోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాం. అలాగే మన అమ్మ నాన్న సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఈ భూ ప్రపంచంలో మానవ జన్మకున్న సార్థకత అలాంటిది, మరి దానిని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని మనకి ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు, స్నేహితులు పుట్టినరోజుల వేడుకల్లో కూడా మనం కూడా పాల్గొంటాం, వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. అంతేనా, ఈ రోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రెస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏంటి అంటే, మీతో పాటు ఈ రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు. వాళ్ళెవరో తెలుసుకుంటే వాళ్ళతో పాటు మీరు కూడా పుట్టినరోజు చేసుకుంటున్నందుకు మీరు కూడా గర్వపడతారు. ఈ రోజు పుట్టిన వారి గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు. వారెవరో చూద్దాం. చిరంజీవి, మెగాస్టార్ చిరుగా పిలుచుకునే చిరంజీవి పుట్టినరోజు ఈ రోజు. చిరు అసలు పేరు శివశంకర వరప్రసాద్. తను ఆగస్టు 22, 1955 మొగల్తూరులో జన్మించారు. తను ఒంగోలు జూనియర్ కాలేజీలో తన ఇంటర్మీడియట్ చదివారు. ఆ తర్వాత నర్సాపూర్ కాలేజీలో తన బీకాం చేశారు. అక్కడ నుండి పెద్ద ప్రయాణమే చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీ రామారావు తర్వాత ఆ స్థాయిలో ప్రేక్షకుల అభిమానాన్ని చోరగొన్న నటుడు చిరంజీవి. ఆయన 1978 పునాది రాళ్ళు సినిమాతో తెరంగేట్రం చేశారు. అయితే ఈ చిత్రం కన్నా ముందు ఆయన నటించిన రెండవ సినిమా ప్రాణం ఖరీదు విడుదలైంది. మన ఊరి పాండవులో మోసగాడు, రాణికాసుల రంగమ్మ, ఇది కథ కాదు వంటి సినిమాల్లో చిన్న పాత్రలు, విలన్ పాత్రలు పోషించారు. 1983 కోదండరామ్ దర్శకత్వంలో వచ్చిన ఖైదీ సినిమా చిరంజీవిని కథానాయకుడిగా నిలదొక్కునేలా చేసింది. ఆ తర్వాత వచ్చిన చంటబ్బాయ్, ఛాలెంజ్, శుభలేఖ సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సాధించుకున్నారు చిరంజీవి. చిరంజీవి మొదటి యాక్షన్, డాన్స్, మాస్ హీరోగా చెప్పుకోవచ్చు. పసివాడి ప్రాణం చిత్రం ద్వారా తెలుగు తెరకు తొలిసారి బ్రేక్ డాన్స్ ను పరిచయం చేశారు చిరంజీవి. దాదాపు 40 సినీ ప్రస్థానంలో 150 చిత్రాల్లో నటించిన చిరంజీవి తాజాగా 10 విరామం తర్వాత ఖైదీ నెంబర్ 150 సినిమాతో మరో అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం తన 151 చిత్రం సైరా నరసింహారెడ్డిలో నటించారు. చిరు చిత్ర పరిశ్రమకు చేసిన సేవలకు గుర్తించి కేంద్ర ప్రభుత్వం 2006 పద్మభూషణ్ పురస్కారంతో ఆయన్ను సత్కరించింది. 2006 ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ ను అందుకున్నారు. వీటితో పాటు అనేక జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డులు, నంది ఫిల్మ్ఫేర్ పురస్కారాలు అందుకున్నారు. చిరంజీవి గారి పేరును తలుచుకుంటే బిరుదులు, అవార్డులు, ఆస్తులు, అంతస్తులు, లెక్కలేనన్ని సినిమాలు, ఇంకా అభిమానులకు ఇలా ఎన్నో గుర్తొస్తాయి. ఈ స్థానాన్ని చేరుకోవడానికి ఆయన పడ్డ ప్రయాసలు ఈ తరానికి అంత సులభంగా అంతు చిక్కకపోవచ్చు. కానీ నాన్నలు, తాతల కాలం నాటి చరిత్ర తిరగేస్తే ఆయన సుదీర్ఘ ప్రయాణం ప్రతి ఒక్కరికి ఓ చక్కటి పాఠమే. ఆండ్రూ విల్సన్, హాలీవుడ్ లో నటుడిగా, దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఆండ్రూ విల్సన్ పుట్టినరోజు ఈ రోజు. మరో హాలీవుడ్ నటుడు ఓవెన్ విల్సన్ సోదరుడు ఈ నటుడు. ఇడియోక్రసీ, బాటిల్ రాకెట్ సినిమాలు ఈ నటుడుకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. నటుడిగా 29 సినిమాలు దాకా చేసిన ఆండ్రూ విల్సన్ పాత్ర విలక్షణంగా ఉంటేనే చెయ్యబుద్ధి అవుతుందని చెప్తూ ఉంటారు. తాను స్టార్ డైరెక్టర్స్ చేతిలో పడటం కన్నా వర్క్ తెలిసి ఉన్న, సృజనాత్మకత ఉన్న దర్శకుడితో పనిచేయడం ఇష్టమంటారు. ఎన్ని సినిమాలు చేసామన్నది కన్నా ఎంత గుర్తు పెట్టుకునే పాత్రలు చేశామనేది గ్రేట్ అనే వ్యాఖ్యానిస్తారు. అందుకే కెరియర్ లో తక్కువ సినిమాలు చేస్తానంటాడు. అనిషా అంబ్రోస్, ఆ
మధ్య పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ 2 సినిమా కోసం అనుష అబ్రోస్ ను హీరోయిన్ గా అనుకున్నారు కానీ కుదరలేదు అనుకోకుండా కాజల్ అగర్వాల్ కు ఆ ఆఫర్ వచ్చింది కానీ ఆ ఒక్క వార్తతో అనుష పేరు తెలుగు ఇండస్ట్రీలో మారుమోగిపోయింది ఆ ముద్దుకుమ్మే అనుష అంబ్రోస్ ఆమె పుట్టిన రోజు కూడా ఈ రోజు అలియాస్ జానకి సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది ఈ ముద్దుకుమ్మ ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించింది కానీ గుర్తింపు అయితే రాలేదు ఫ్యాషన్ డిజైనర్ ఉన్నది ఒకటే జిందగీ లాంటి సినిమాల్లోనూ నటించింది అనుష కానీ ఏది క్రేజ్ తీసుకురాలేదు టాలీవుడ్ లో ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్ గా నిలదొక్కుకోవడం కష్టం అనే విషయం మరోసారి అనుష అంబ్రోస్ ద్వారా వెల్లడైంది నటిగా గుర్తింపు దక్కించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేసిన అనుష అంబ్రోస్ తాజాగా కూడా 7 అనే చిత్రంతో నటించింది ఎప్పటి నుండో సినిమా పరిశ్రమలో కొనసాగుతున్న అనుషకు ఇంకా చిన్న చితక ఆఫర్లు తప్ప స్టార్ హీరోల సరసన నటించే అవకాశం దక్కడం లేదు తిరుపతి ప్రకాష్ తెలుగు హాస్య నటుడు తిరుపతి ప్రకాష్ పుట్టిన రోజు ఈ రోజు అతని అసలు పేరు తిమ్మాపురం కరణం రవి ప్రకాష్ కర్నూలులోని సెయింట్ మేరీ ఉన్నత పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసించాడు చిన్నప్పటి నుంచే నాటకాల్లో విచిత్ర వేషధారణ పోటీల్లో పాల్గొనేవాడు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో బిఏ చదివాడు మలేషియాలోని మల్టీమీడియా విశ్వవిద్యాలయం నుంచి నటనలో కోర్సు చేశాడు దర్శకుడు ఈవివి సత్యనారాయణ అతని పేరును తిరుపతి ప్రకాష్ గా మార్చాడు మిమిక్రీ కూడా చేయగలడు 1991లో వచ్చిన నాని ప్రకాష్ తొలి సినిమా ఇందులో ప్రకాష్ లారీ డ్రైవర్ సర్దార్జీ పాత్రలో నటించాడు ఈవివి దర్శకత్వంలో వచ్చిన జంబలకడి పంబ సినిమాతో ప్రకాష్ కు గుర్తింపు వచ్చింది ప్రకాష్ పవన్ కళ్యాణ్ అభిమాని కావడంతో పవన్ చాలా వరకు సినిమాల్లో నటించాడు హిట్లర్ వారసుడు మాయాజాలం శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాల్లో చెప్పుకోదగ్గ పాత్రలు పోషించాడు మా టీవీలో వచ్చిన సంబరాల రాంబాబు అనే సీరియల్ కు కూడా ప్రకాష్ కు గుర్తింపు వచ్చింది 180కి పైగా సినిమాల్లో నటించాడు ఈటీవీలోను జీ తెలుగులోను 5 టెలి సీరియల్స్ లో నటించాడు ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ అనే షోలో పటాస్ ప్రకాష్ అనే ఒక టీం పేరుతో షోలు చేశాడు సిండీ విలియమ్స్ అత్యంత పేద కుటుంబం నుంచి వచ్చి కేవలం స్వయం కృషిని నమ్ముకుని ఎదిగిన నటి సిండీ విలియమ్స్ గాడ్ ఫాదర్ అంటూ ఇండస్ట్రీలో ఎవరూ లేకపోయినా హాలీవుడ్ లో ప్రవేశించి తన నటనతో తనకంటూ ఓ క్రేజ్ ని క్రియేట్ చేసుకోగలిగింది ఆమె పుట్టినరోజు ఈ రోజు చిన్నప్పటి నుంచి నటి కావాలని కలగనే ఆమె సొంతంగా నాటకాలు రాసుకుని డైలాగులు తయారు చేసుకుని స్టేజ్ పై ప్రదర్శిస్తుండేది అలా ఆమెను స్టేజ్ పై చూసిన ఓ దర్శకుడు తన సినిమాల్లో అవకాశం ఇచ్చారు అయితే చైల్డ్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకున్న ఓ వయసు వచ్చేసరికి ఆఫర్స్ తగ్గిపోయాయి బార్ మేడ్ గా పనిచేస్తూ సినిమాల్లో ట్రై చేసి హీరోయిన్ గా రీఎంట్రీ ఇచ్చింది అమెరికన్ గ్రాఫిటీ చిత్రం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది మోర్ అమెరికన్ గ్రాఫిటీ ది కాన్వర్సేషన్ వంటి చిత్రాలు ఆమె కెరియర్ పీక్స్ కు తీసుకువెళ్లాయి బాఫ్టా అవార్డులు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్లు ఆమె నటనకు గాను అందుకుంది యాక్టర్ వాయిస్ యాక్టర్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ టెలివిజన్ యాక్టర్ ఫిల్మ్ యాక్టర్ ఇలా సినీ పరిశ్రమకు సంబంధించిన అనేక విభాగాల్లో చేసింది ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ళ స్థాయికి వెళతారని మా నమ్మకం మీకు మరోమారు బర్త్డే విషెస్ చెప్తున్నాం వాళ్ళందరి స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాం మరిన్ని బర్త్డే అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి